మాట్లాడగలరు అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా ఎన్ని అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డాడో ప్రజలకి మాయమాటలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి మోసకారి సంక్షేమంతో ఎన్ని కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాడో ఇచ్చేది ఘోరంతా దోచుకునేది కొండంతగా మారిపోయినటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళ అవినీతి పత్రిక వాళ్ళ దొంగ పత్రిక సాక్షిలో గత రెండు సంవత్సరాల కాలంలో చెప్పినది చెప్పనిది కూడా మేము చాలా చేశామని చెప్పి చాలా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాసు రాసుకున్నారు నేనేం చెప్తున్నానంటే గత రెండు సంవత్సరాల కాలంలో ఊహించినది ఊహించనది కూడా బ్రహ్మాండంగా దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఊహించింది కాకుండానే అసలు మా కళలో కూడా ఊహించని విధంగా కూడా మీరు దోచుకున్నారు సార్ ఇవాళ మీ సాక్షిలో పెట్టాల్సినటువంటి టైటిల్ అది ఊహించినది ఊహించనది కూడా దోచుకున్నానని టైటిల్ పెడితే బాగుండేది మీరు ఎందుకంటే ఎవరు కూడా నిజంగా కూడా ఊహించలా ఈ రకంగా ఇంత విచ్చలవిడిగా ఇన్ని రకాలుగా మీరు దోచుకుంటారని పాపం ఎవ్వరూ ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అది మాత్రం వాస్తవం మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినందుకు మీరు ఎన్ని రకాలుగా ఆఖరికి పాలలో కూడా దోచుకుంటా ఉన్నారు కదా సార్ పాలలో దోపిడి ఇసుకలో దోపిడి మధ్యంలో దోపిడి దేన్ని పట్టుకున్నా కూడా దోపిడి ఇవాళ ఈ స్కాములన్నీ గతంలో చాలా మాట్లాడుకున్నాం మనం మీరు చేసినటువంటి స్కాములు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు ఏం జరిగింది లేదంటే ఇసుకలో ఏం జరిగింది మద్యంలో ఏం జరిగింది ఇవన్నీ చాలా సార్లు మీ ఇళ్ల ప్లాట్లో మీరు ఎంత మింగేశారు భూ కబ్జాల ద్వారా కానివ్వండి బిల్డ్ ఏపీ పేరు ఎంత మింగుతూ ఉన్నారు కానివ్వండి వివిధ ప్రాజెక్టులో ఏం చేస్తూ ఉన్నారు ఇవన్నీ సార్లు మాట్లాడుకున్నాం కానీ ఇవాళ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పడుతున్నటువంటి ఆందోళనని గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అంటే అనేక కుంభకోణాల్లో వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మీరు మధ్యంలో వేల కోట్లు ఇళ్ల ప్లా ఇళ్ల ప్లాట్లు ఇట్లా రకరకాలుగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మీరు అత్యంత నీచంగా పేదవాడికి అండి పేదవాడికి ఇచ్చేటటువంటి ఆ కాంపెన్సేషన్లు కూడా దోచుకుంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవాళ గత కొద్ది రోజులుగా పోలవరం నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి తమకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా మీరు ఎలాగో అటకెక్కిచ్చారు ఇప్పటి వరకు వాటి ఎస్టిమేట్స్ ఎస్టిమేషన్స్ని ఆమోదింప చేయలేదు గతంలో మేము యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి మేము టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో ఎస్టిమేషన్స్ ఆమోదింపజేస్తే దాదాపు ముప్పై మూడు వేల కోట్లు ల్యాండ్ ఎక్విజన్ అండ్ ఆర్ఎండ్ ఆర్కి ఆమోదింపజేస్తే ఇవాళ ఆ ల్యాండ్ ఎక్విషన్ ఆర్ఎండ్ ఆర్ ఇటు పోతుంది ఎవరికి తెలియట్లా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఆ ఎస్టిమేషన్స్ ని ఆమోదింప చేసుకోలేకపోయారు ఎంతసేపు మీ కేసుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగటమే కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గురించి కానీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి పేదవాడికి ఇవ్వాల్సినటువంటి ఆర్ఎండ్ ఆర్ డబ్బుల గురించి కానీ ఏ రోజన్నా మీరు గట్టిగా మాట్లాడారా కేంద్ర ప్రభుత్వంతో ఏ రోజన్నా గట్టిగా నిలదీశారా ఎందుకు నిలదీస్తారు సార్ ఇక్కడ మీరు ఆర్ అండ్ ఆర్ పేరుతో కూడా మీ జేబులు నింపుకుంటూ ఉన్నారు కదా అక్కడ ఉన్నటువంటి మీ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆఖరికి అత్యంత నీచంగా ఆర్ అండ్ ఆర్ ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత నీచంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా ఆఖరికి పోలవరం ఆర్అండ్ ఆర్ పేదవాడికి దక్కాల్సినటువంటి డబ్బును కూడా వాళ్ళకి దక్కనివ్వకుండా పేద గిరిజనులకు చెందాల్సినటువంటి డబ్బును కూడా వాళ్ళకి దక్కనివ్వకుండా భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు ఇవాళ ఆ వాస్తవాన్ని కూడా ఆధారాలతో సహా ఇవాళ ఏది మాట్లాడినా మేము కాగితాలు లేకుండా మాట్లాడడం ఆధారాలు లేకుండా మాట్లాడడం అటువంటి సంస్కృతి మాకు లేదు వైసీపీ నాయకుల్లాగా ఏది పడితే అది మాట్లాడి బురద చల్లే కార్యక్రమాలు మేము చేయం ఇవాళ గతంలో వాళ్ళు చెప్పినట్టు ఆరు లక్షల కోట్లు అవినీతి చేశారు పోలవరాన్ని ఒక ఏటీఎంగా గా వాడుకున్నారని అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి బురద జల్లి ఇప్పటి వరకు ఒక్క పైసా అవినీతి కూడా రుజువు చేయలేకపోయారు కానీ గత రెండు సంవత్సరాల కాలంగా మేము ఆధారాలతో ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క అవినీతి కుంభకోణాన్ని ఆధారాలతో బయట పెడుతున్నా ఉన్నాం ఇవాళ పోలవరం కి సంబంధించి కూడా ఇవాళ నేను కొన్ని ఆధారాలు ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నాను దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇటువంటి పనికి మాలిన ముఖ్యమంత్రి అత్యంత నీచంగా పేద గిరిజనులకు దక్కాల్సినటువంటి డబ్బును కూడా ఎలా దారి మళ్లిస్తున్నాడో ఇవాళ నేను ప్రవేశపెట్టబోతున్నటువంటి ఆధారాల ద్వారా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇవాళ ఇక్కడ రెండు కేసులు రెండు ఉదాహరణలు మేము ముందు ఉంచదలుచుకున్నా ఇది పోలవరం ఆర్కి సంబంధించి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ దీనిలో రెండు పేర్లు ఒకటి వచ్చేసి మచ్చ మహాలక్ష్మి గారికి ఈ పేరు మీద పదకొండు ఎకరాల భూమికి కోటి పదహారు లక్షల డబ్బు ఆమోదిస్తున్నట్టు ఒక ప్రొసీడింగ్స్ విడుదల చేశారు డేటెడ్ పదమూడు ఏడు రెండు వేల ఇరవై థర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ కోటి పదహారు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఒక్క రూపాయి మచ్చ మహాలక్ష్మి గారి పేరు మీద జులై పదమూడు రెండు వేల ఇరవైనా ఈ ప్రొసీడింగ్స్ అండి దీనిలో బ్యాంక్ అకౌంట్ నంబర్ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ నైన్ ఫోర్ ఫైవ్ జీరో బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఉంది ఈ బ్యాంక్ అకౌంట్ కూడా హెచ్డిఎఫ్